ఎస్ కోట మండలం ఎస్ కోట టౌన్ పోలమరశెట్టి వీధిలో గౌరీ సేవా సంఘం కళ్యాణ మండపంలో గౌరీ సేవా సంఘం గౌరీ యూత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పొల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితా కుమారి. అనంతరం వైసీపీకి చెందిన 70 కుటుంబాలు శృంగవరపుకోట నియోజకవర్గ ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలితా కుమారి ఆధ్వర్యంలో బొడ్డేటి భాస్కర్ ఆళ్ల భాస్కర్ కాళ్ల మణికంఠ సరిస నవీన్ పొలిమేర శెట్టి శివ శెట్టి లక్ష్మి దాడి జగయ్య జగయ్య బాబు దేవి అన్నపూర్ణ సారపాటి శ్రీను మల్లనాయుడు కర్రీ లక్ష్మి బీశెట్టి రాజు కర్రీ అప్పారావు ముసినాన రాము ఆడారి బుజ్జి లక్ష్మి శారద సారపాటి సరోజిని మరియు తదితర కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికీ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిధులు వచ్చే దిశగా చంద్రబాబు గారు కేటాయింపులు భవిష్యత్ రోజుల్లో చేస్తారు. అలాగే పంచాయతీలకు కూడా నిధులు ఇచ్చి ప్రజలకు ఏవైతే ఇవాళ మౌలిక వసతులు ఉన్నాయో డ్రైన్స్ కావచ్చు, ఇంకా సిమెంట్ రోడ్లు కావచ్చు, ఎలక్ట్రికల్ సంబంధించిన ఇష్యూలు కావచ్చు, తప్పకుండా సంతోష్ కూడా భవిష్యత్ రోజుల్లో మీకోసం పనిచేస్తారు. ఆమెకు కూడా నిధులు చంద్రబాబు గారే నేరుగా పంచాయతీలకు నిధులు కేటాయింపులు చేసే రోజులు వస్తాయని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ మేము వేదిక మీద ఉన్న అందరూ టౌన్కు సంబంధించే అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయందించాను. అనునిత్యం కరెంట్ వస్తుంది అంటే ఒక సబ్స్టేషన్ టౌన్కే మనం కేటాయించి ఆనాడు అభివృద్ధి చేయగలిగాము. నిరంతర కరెంటుకి డంపింగ్ యార్డ్ కట్టాం, శ్మశాన వాటికలు బాగు చేసాం, సీసీ రోడ్లు వేసాం, అక్కడక్కడ కొన్ని బోర్లు ఇవ్వగలిగాం, కొన్ని పైప్ లైన్లు ఇవ్వగలిగాం, ఇంకా అనేక అభివృద్ధి భవిష్యత్తు కోసం మన భవిష్యత్తుల కోసం భావి తరాల భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఏదైతే ఇవాళ జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడిగా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నామో 25 పార్లమెంట్లో ఉమ్మడిగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో ఇవాళ ప్రజలంతా కూడా ఆదరించాలి. మనం ఇవాళ ఒక్క అవకాశంలో రాష్ట్రం 25 వెనక్కి వెళ్ళాం. అభివృద్ధిలో అప్పుల్లో మొదటి స్థానం ఉన్నాం. ఇందాక నాయుడు గారు చెప్పినట్లు అప్పు దొరికితే ఎవరైనా బట్టను మన ఆడపిల్లకిచ్చినా పరిపాలించగలరు ఎవరైనా. మరి ఈ దుస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి అవినీతి ఆంధ్రప్రదేశ్గా మరి 5 వ్యక్తులతో రాష్ట్రం అంతా కూడా లూటీ చేయించి మన విశాఖలో ఉన్న మన ప్రజల ఆస్తులన్నిటి మీద కొన్నేమో వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయి, కొన్నేమో అప్పుల్లోకి వెళ్ళాయి. ఏది ఏమైనా ఇవాళ రాష్ట్రం మనం నష్టపోయాం ఈ ప్రభుత్వంలో.